చూసినట్లుగా మహాన్యూస్ మొత్తం మీద తెలంగాణ బార్డర్ నుంచి కర్నూలు వైపుగా అవినాష్ రెడ్డి గారు వెళ్తున్న దృశ్యాలను మనం ప్రసారం చేస్తున్నాము. సుబ్బారావు గారు ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారండి అవినాష్ రెడ్డి గారు, మరి ఈరోజు విచారణ ఉంటదా ఉండదా ఏం జరుగుతుంది అంటారు? ఒకటి మేడం గారు, ఆల్రెడీ గతంలోనే సిబిఐ తన ఆవేదనని న్యాయస్థానం ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు వెలబుచ్చుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ రాష్ట్ర పోలీసులు గాని మాకు సహకరించడం లేదు, మా మీద తప్పుడు కేసులు పెట్టేసి బెదిరిస్తా ఉన్నారు, ఇలాగైతే మేము సిబిఐ కేసు విచారణ జరపలేమని గతంలో న్యాయస్థానం ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు వాపోయిన సంఘటన ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా సిబిఐ పులివెందులు వెళ్ళినా అవినాష్ రెడ్డి అనుచరులు గనం గాని అవినాష్ రెడ్డి గాని సహకరిస్తారు సిబిఐకి అని మనం ఊహించడం అనేది అసాధ్యమైన అంశం. ఎందుకంటే డెఫినెట్ గా సహకరించరు. ఇప్పటికే వార్తలు రాసేయండి మీడియా మీదే దాడులు చేసి కెమెరా బదులు కొట్టేసి దౌర్జన్యకరమైన సంఘటనలు పొలుకున్న సంఘటనలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అది ఒక నియంతృత్వ పోకడ, ఒక నియంత ఆలోచన, ఒక ఫ్రాక్షనిస్ట్ ఆలోచన. చాలా స్పష్టంగా ఎప్పుడైతే మీడియా మీద దాడి చేశారో అది స్పష్టంగా మనకు కనబడుతుంది. అది కెమెరాలు బదులు కొడతారా, విలేకరులను కొడతారా, కెమెరామెన్లు కొడతారా, వాహనాన్ని ధ్వంసం చేస్తారా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క నిరంకుశ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలోనే చూపించారు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా ఆంధ్ర పోలీసులు ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలు అవినాష్ రెడ్డికి ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ అధీనంలో ఉండి ప్రభుత్వానికి భజన చేసేటువంటి ఒక నిర్వీర్యమైన సంస్థ పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. పోలీసు వ్యవస్థ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అలాంటి పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రిని కాదని చెప్పేసని సిబిఐకి సహకరిస్తుందా అంటే 100% సహకరించదు అనేది వాస్తవం. రెండోది, గతం నుంచి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, ఒకవేళ రాజకీయ పరంగా ఒకవేళ పులివెందుల్లో కనుక సిబిఐ అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి మీద సింపతి పెరిగేసి రాజకీయంగా లబ్ధి చేకూరుద్దని ఏమైనా ఆలోచన ఉందా అని చెప్పేసండి. దానికి అసలు దరిదాపులోనే ఆస్కారం లేదు. ఎంచేతంటే ఆ ప్రాంత ప్రజలకి ఎప్పుడో తెలుసు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రదారులు, ఎవరు అండదండలు ఉన్నాయో ప్రజలకి తెలుసు. కాబట్టి గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లు తుక్కుగా ఓడిపోయారు ఆ ప్రాంతంలో. కాబట్టి మేధావులకి, విద్యావంతులకి, లేకుంటే ప్రజలకి అందరికి కూడా వివేకానంద మర్డర్ కేసులో వైఎస్ కుటుంబీకులే ప్రధాన సూత్రదారులు, రాజకీయ ఆధిపత్య పోరులు ఒక కుట్రపూరితమైనటువంటి హత్యకు పాల్పడ్డారు అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ప్రజాకోర్టులో ఆల్రెడీ తీర్మానం అయిపోయింది. అవినాష్ రెడ్డి పాత్ర, లేకుంటే దీంట్లో పాలకుల యొక్క పాత్ర, వైఎస్ కుటుంబీకుల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క ప్రోద్బలము, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొత్తం ప్రజలకు తెలిసిపోయింది. ప్రజాకోర్టులో తీర్పు వచ్చేసింది. కానీ ఇప్పుడు న్యాయస్థానంలో ఈ యొక్క సిబిఐ విచారణ ద్వారా ఇప్పటికే సిబిఐ కూడా అనేక పర్యాయాలు న్యాయస్థానంలో వేసిన పిటిషన్లు కానీ కౌంటర్లు కానీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లు కానీ చూస్తే చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి యొక్క పాత్రని చాలా స్పష్టంగా పెట్టారు. ఇది రాజకీయ ఆధిపత్య పోరన్నారు. 2017లో ఎమ్మెల్సీని వివేకానంద రెడ్డిని ఓడగొట్టడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రధాన సూత్రధారులు, రాజకీయంగా ఆయన్ని అణిచివేయడానికి ఒక కుట్ర పన్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వెంటర్ అయిన తర్వాత సిబిఐ తన యొక్క విధులను నిర్వహించడానికి ఈ రాష్ట్ర పోలీసులు సహకరించదు కాబట్టి సిబిఐకి మరో మార్గం కనిపించదు. సహకరించకపోతే కేంద్ర బలగాలను తెచ్చుకోనైనా కానీ ఈ రోజున చట్టానికి ఎవరో అతీతులు కాదు, చట్టం ముందు అందరూ సమానులే, దానికి ఎంపీ అయినా ఆర్థిక బలం ఉన్నా, అధిక ఆర్థిక బలం ఉన్నా, జనబలం ఉన్నా, లేకుంటే ధనబలం ఉన్నా, రాజకీయ ఆధిపత్యం ఉన్నా, వీళ్ళు చట్టానికి ఏమి అతీతులు కాదని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. ఒకవేళ కనుక ఇవాళ కనుక
పులివెందుల్లో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి అడ్డంకులు ఏర్పడితే సిబిఐ దగ్గర ఉన్న మరొక మార్గం, ఒకటే ఒక మార్గం, అది కేంద్ర బలగాలను పిలిపించడం. తద్వారా వాళ్ళ విధులను, చట్టపరమైన వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహించవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది మేడం గారు. రైట్, సుబ్బారావు గారు. ఎస్, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇక కేంద్ర బలగాలు ఒకవేళ అవినాష్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవాలి అంటే కేంద్ర బలగాలు రావాలంటారా? ఏం మేడం, సుఖయుత్తం ఏమైనా రావాలా ఈరోజు పులివెందులకి? నేను అడుగుతాను, ఏమైనా మీరజ్లు, F-16లు, సుఖయుత్తమానాలు వచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయాలన్నా? ఒకటి మాత్రం గమనించాలి మేడం, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక గ్రౌండ్ లెవెల్లో అసలు 4 సంవత్సరాల నుంచి సిబిఐ కోర్టుకే అటెండ్ కానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిబిఐ వాళ్ళని కానీ సిబిఐ కోర్టులు కానీ ఏం చేస్తాయి ఈ రోజు అవినాష్ రెడ్డిని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా ఏమైనా చేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు ముందర నిలబెట్టగలిగారా? ఒక్క వాయిదాకైనా జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? 6 నెలల్లో తేల్చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు జడ్జిమెంట్ ఇస్తే అమలయ్యిందా? ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి న్యాయ వ్యవస్థలు కానీ చట్ట సంస్థలన్నీ కూడా? డబ్బున్న వాడికి ఒక పద్ధతి, పేదవాళ్ళకు ఒక పద్ధత. అర్ధరాత్రి పోయి తలుపులో పగలగొట్టి అసలు ఆడ మనిషిని చూపించారు టీవీలో, ఆమె డ్రెస్ వేసుకోవడానికి అవకాశం ఏంటంటే ఇవ్వలేదు. ఆ విధంగా అంత నీచంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి ఈ పోలీసు వ్యవస్థ ఈ రోజు అవినాష్ రెడ్డి విషయంలో ఇంతగా తాత్పర్యాలు చేయడము, ప్రజలు ఏమాలోచించాలి? ఎక్కడైనా చూసామా ఇంత ఇంత వింత పోకడలన్నీ కూడా? ఈ రోజు హెడ్ క్వార్టర్స్ అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది, ఓకే చూద్దాం. అవినాష్ రెడ్డి ఆన్ ది రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు మీద ఆపగలిగితే ఆపలేమా? మనం ఎక్కడైనా కూడా ఒక ఎస్ఐ చాలడా? ఒక 10 మంది కానిస్టేబుల్ చాలరా? అంటే ఏంటి, ఈయన ఏమైనా వెనకాల ప్యాక్సినేషన్ వెనకేసుకొని తిరుగుతున్నాడా? బాంబులు, కత్తులు, కటార్లు రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఈయన ఏమైనా ఒక సమరసింహారెడ్డి లాగానో, నరసింహనాయుడు లాగానో సినిమా పక్కిలో ఇతను ఏమన్నా వీర విహారం చేస్తాడా? నేను ఒకటి అడుగుతున్నాను, రఘురామకృష్ణరాజుని ఎంత ఘోరంగా అరెస్ట్ చేశారండి? సిఐడి, అది నాట్ సిబిఐ కాదు, సిఐడి వాళ్ళు 4 వెళ్ళి అతన్ని అంత ఘోరంగా ఈడ్చుకొచ్చి లోపల పడేశారు. మరి ఈ రోజు అవినాష్ రెడ్డిని ఆ విధంగా అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళకు ఏమి తక్కువ అండి? వాళ్ళ దగ్గర పవర్స్ లేవా? ఎవరు కావాలి అడుగుతున్నా నేను అదే. మీకేమైనా సుఖయుత్తమానాలు ఏమైనా సప్లై చేయాలా కేంద్ర ప్రభుత్వము? 4 ఇవ్వండి, 4 కానిస్టేబుల్ చాలు ఈ అవినాష్ రెడ్డి చుట్టూ చుట్టి మూట కట్టుకొని ఎత్తుకురావడానికి. కానీ ఏదో శక్తి అడ్డుపడుతుంది అంటున్నాము, ఆ శక్తి అడ్డుపడుతోంది, కానీ సాయంత్రం లోపల తేలిపోవాలి. ఈ రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారా చేయరా? చేస్తే ఓకే, చేయలేదంటే ఇంకా అవినాష్ రెడ్డి ఇంటి పైన పడి ప్రజలు తిరగబడి రాళ్లతోనూ కట్టెలతోనూ కొట్టి అవినాష్ రెడ్డి శవాన్ని సిబిఐకి అప్పచెప్పాలి. ఇటువంటి మూర్ఖులు సమాజంలో తిరగడానికి లేదు, ఇటువంటి నేరస్తులు సమాజంలో తిరగడానికి లేదు, ఇటువంటి నేరస్తులు ప్రజా ప్రతినిధులుగా ఉండడానికి వీల్లేదు. రైట్ రామకృష్ణ, ఒక వ్యక్తిని చంపి 4 సంవత్సరాల పాటు నానా విధాలుగా మీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ముప్పు తెప్పులు పెట్టి సిబిఐని 3 చెరువుల నీళ్లు తాగించి లోకల్ పోలీసు వాళ్ళను అవినీతి పనులు చేసి న్యాయస్థానాలు చేతులు కట్టేసి ఈ విధంగా సమాజంలో అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నటువంటి ఇటువంటి ఫ్యాక్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇటువంటి ఫ్యాక్షనిస్ట్ ఇంకా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులుగా ఉండడానికి కూడా వీలు లేకుండా చేయాలి. ఏదైనా ఎటువంటి కనికరం కానీ ఎటువంటి దయా జాలి కానీ చూపించడానికి వీల్లేదు మేడం. ఈరోజు పులివెందులో ప్రతి ఒక్కరూ అదే ఎదురు చూస్తున్నారు. ఈ పులివెందుల నుంచి అవినాష్ రెడ్డిని ఎప్పుడు లోపేస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఆయన రౌడీలను పెంచి పోషించి అక్కడ అడ్డు పెట్టుకొని సిపిఐ వాళ్ళు నియంత్రిస్తే కాల్పుల వరకు వెళ్లి తీరాల్సిందే. పోలీసులు ఖచ్చితంగా కాల్పులు జరపాల్సిందే. ఎందుకంటే ఇటువంటివి ప్రజలు చూసి ఇంకొకటి తయారు కాకూడదు, ఇంకొకటి దీన్ని నేర్చుకోకూడదు. ఇది ఆ ఏరియాలో మరొకసారి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి లేదు, మరో ఫ్యాక్షనిస్ట్ పుట్టడానికి లేదు. ఈ రాయలసీమ ప్రాంతంలో అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి కట్ డ్రైవర్ పని ఈడ్చుకొచ్చి రామకృష్ణ గారు సారీ, వ్యక్తిగతంగా లేదనేది నా అభిప్రాయం మేడం. ఒకటి సత్యం, ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గానీ మరెక్కడైనా గానీ భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి, చట్టాన్ని అందరూ గౌరవించాలి, న్యాయస్థానాలు అందరూ గౌరవించాలి. ఏ ఒక్కరికైనా ఇటువంటి ప్రయత్నం చేస్తే, ఏ ఎదవకైనా
ఏమి ట్రీట్మెంట్ ఇస్తామో ప్రజలందరికీ, ఇదే రైట్ టైం చూపించాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రజలు బలవంతులా లేకపోతే ఫ్యాక్షనిస్టుల బలవంతులా, ప్రజాస్వామ్యం బలమైనదా లేకపోతే ఈ యొక్క పాలేగాడి వ్యవస్థ బలమైనదా? ప్రజాస్వామ్యములోటువంటి ఈ యొక్క ప్రజా ప్రతినిధులు ఈ రోజు మీరు బొట్టలి పోటుతోనో బాంబుల వేటితోనో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారా? మీ సొంత ఇంట్లో, మీ సొంత ఇలాకాలు, మీ సొంత మనిషిని మీరు ఇంత ఘోరంగా హత్య చేసి అది రాజకీయ స్వలాభానికి వాడుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా మీరు వ్యవస్థలను ఆటాడుకుంటున్నారో ప్రజలందరూ గమనించారు. ఈ యొక్క రాయలసీమ సంస్కృతికి ఇంకైనా పులిస్తా పెట్టండి, మీరు ఇంకైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, కానీ ఈ విధంగా మీడియాల పైన దాడి చేస్తారా? ఏం చేసిందని ఈ రోజు ఆ మీడియా పైన దాడి చేస్తారు? కెమెరాలను ధ్వంసం చేస్తారా? విలేకరులను బెదిరిస్తారా? ప్రజలకు తెలియజేయకుండా అడ్డుకుంటారా? ఎక్కడ చూసినా కరెంటు కోతలు ఈ రోజు ఎందుకు పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ప్రచారం కావటం లేదు, ఇక్కడ అన్ని చోట్ల కరెంటు కట్ చేసి పండుకారు. ఇది మేడం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరతారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సిబిఐ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి బలగాలు అవసరం లేదు. ఉన్న వాళ్ళు వాళ్ళే 12 మంది ఫాలో అవుతున్నారు. ఈ రోజు 12 మంది ఫాలో అవుతున్నారు. ఒక్క అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి 12 మంది సిబిఐ, ఐపీఎస్, డిఎస్పీ క్యాడర్, సిఐ అధికారులు సరిపోరా ఈ రోజు? అదే విధంగా పులివెందుల్లో కూడా అక్కడ టీం ఉంది. సిబిఐకి ప్రత్యేకమైన టీం పులివెందుల్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి టీం ఉంది. మొత్తం 20 నుంచి 30 మంది సిబిఐ అధికారులు ఈ రోజు సాయంత్రం లోపల అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటారు. అక్కడ ప్రజలు కూడా సహకారం అందిస్తారని నేను భావిస్తున్నాను. ఒకడో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి పెంచి పోషించినటువంటి అవినాష్ రెడ్డి గూండాలు తప్ప పులివెందు ప్రజలు శాంతియుతంగా ఈ రోజు సహకరిస్తారు. పులివెందు ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. పులివెందు ప్రజలు వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. పులివెందుల ప్రజలు మా ఆడబిడ్డ సునీతారెడ్డి యొక్క పోరాటానికి ఫలితము దక్కాలని కోరుకుంటున్నారు మేడం. గమనించాలి, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన మరుక్షణం మరోవైపు ఇది తీరకపోతుంది. అది తాడేపల్లి ప్యాలెస్ కు అంటుకుంటుంది. ఈ యొక్క కాస్తము ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద రెడ్డి కాస్తము ఖాళీ 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 వైఎస్ వంశాన్ని మొత్తము. రైట్ రామకృష్ణ గారు, రామకృష్ణ గారు రైట్. మనకంటే చట్ట ప్రకారం న్యాయం జరగాలనేది కోరుకుందాం. రైట్ సుబ్బారావు గారు, చివరిగా ఏంటి ఏమంటారు? ఒకటి మేడం గారు, ఇవాళ సాయంత్రం లోపుగా అవినాష్ రెడ్డిని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి, కేంద్రం అంటే సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ కావాల్సినటువంటి ప్రయత్నం అయితే సిబిఐ చేస్తుంది. ఎందుకంటే సిబిఐ యొక్క ప్రెస్టేజీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. తమ విధులు తాము నిర్వహించగలమా లేదా అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున అవినాష్ రెడ్డి సిబిఐ మీద తీసుకొచ్చాడు. కాబట్టి ఇది ఈ పులివెందులకే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చూస్తా ఉన్నారు. సిబిఐ వ్యవహార శైలేంటి? ఇంతకుముందు లల్లూ ప్రసాద్ యాదవ్నో లేకుంటే మిగతా అనేక మంది ముఖ్యమంత్రులనో లేకపోతే మంత్రులనో అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ వ్యవహరించిన వ్యవహార శైలేంటి? ఇప్పుడు అవినాష్ రెడ్డి పట్ల వ్యవహరిస్తున్న వ్యవహార శైలేంటి? ఎందుకు ఇక్కడ విఫలమవుతా ఉంది? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఇక్కడ? మిగతా చోట్ల ఎందుకు సత్వరంగా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిందని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా సిబిఐ మీద నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ప్రోద్బలంతో కేసులు పెట్టిన సంఘటనలు భారతదేశ చరిత్రలో లేవు. ఎక్కడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి ఒక మర్డర్ కేసులో విచారణ జరుపుతూ ఉంటే దానికి సహకరించకుండా వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు భారతదేశ చరిత్రలో కనిపించవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున సిబిఐకి ఒక అగ్ని పరీక్ష ఇది. సాయంత్రం లోపు అరెస్ట్ చేసి తన గౌరవ ప్రతిష్టలను సిబిఐ కాపాడుకుంటుందా, లేకపోతే తనని విమర్శించే విధంగా తన వ్యవహార శైలి ఉంటుందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక అక్కడ గనక అడ్డు తగిలితే, అవినాష్ రెడ్డి అనుచరులు అడ్డు తగిలితే తప్పనిసరిగా అవసరమైతే ఫైరింగ్ కూడా చేయవలసిన పరిస్థితి సిబిఐ నిర్ధారణకు వచ్చి ఉండాలి. ఇంకేతంటే అప్పుడు కూడా సాధ్యం కాకపోతే కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చేసి తద్వారా అరెస్ట్ చేసి సిబిఐ అనేది అందరికీ సమానమే, అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరిస్తుంది,
చట్టం ముందు అందరూ సమానులేని నిరూపించవలసిన బాధ్యత బరువులు బరువు బాధ్యత ఈ రోజున సిబిఐ మీద పడింది. నా ఉద్దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను సిబిఐ పరువు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా పోగొట్టుకుంటారని నేను అనుకోను. సాయంత్రం లోపు డెఫినెట్ గా అదుపులోకి తీసుకుంటారు, అదుపులోకి తీసుకుంటారు, విచారించవచ్చు, లేకపోతే అరెస్ట్ చేయవచ్చు. ఏదో ఒక కార్యక్రమం అయితే, ఒక సెన్సేషనల్ కార్యక్రమం అయితే సాయంత్రం లోపు సిబిఐ చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే నాకుంది మేడం గారు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.